హలో, నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఒక స్వీట్ ఐటెం తయారు చేసి చూపిస్తాను. వినాయకుడికే కాదండి, అమ్మవారికి కూడా ఇది చాలా ఇష్టము. పరమానం చేస్తున్నానండి. ఇది దాదాపుగా అందరికీ తెలిసిన ఐటమే. కాకపోతే నేను 5 మినిట్స్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాము. బియ్యం 1 కప్ అండి. ఈ ముందుగానే 1 అవర్ నానబెట్టుకోవాలి. 1 కప్ బెల్లము, 1 గ్లాస్ పాలు, నెయ్యి, 2 కొబ్బరి, బాదం పలుకులు, ఇలాచి. ఇప్పుడు మనము దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. బియ్యము ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్నానండి. కుక్కర్లో వేసి 3 విజిల్స్ వచ్చేదాక ఉడికించి పక్కన పెట్టుకున్నాను. ఇది ఇలా ఉండండి. ఇందులో నేను కొంచెము శనగపప్పు యాడ్ చేశాను. శనగపప్పు వేస్తే మనము పిల్లలు బాగా ఇష్టంగా తింటారు, అందుకే యాడ్ చేశాను. చూడటానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి మనము చూద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టాను. ప్యాన్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనము అందులో కొంచెము పాలు వేసుకుందాం. ముందుగా పాలు కొంచెం మరగనివ్వాలండి. పాలు మరుగుతున్నాయి కదా. ఇప్పుడు మనము ముందుగా తయారు చేసుకున్న రైస్ ఉంది కదండి, అది ఇప్పుడు వేసుకుందాం. దీన్ని మెత్తగా ఉండలు లేకుండా చూసుకోవాలండి. ఇందులో ఇప్పుడు మనము కొంచెము బెల్లం పలుకులు వేద్దాం. ఇందులో కొంచెము 1 కొబ్బరి పలుకులు వేస్తున్నానండి. 1 కొబ్బరి ప్లస్ బెల్లం కూడా యాడ్ చేస్తున్నాను. బెల్లం అంతా కరిగేదాకా చూసుకోవాలి. మనము ముందుగానే రైస్ ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు తొందరగా మనకి ఇది ఉడికిపోతుంది. మనం కొంచెము నెయ్యి వేసామండి.
అండ్ ఇలాచీ కూడా వేసాను. అడుగు మాడకుండా సిమ్లో పెట్టుకొని కలయబెట్టుకుండా ఉండాలి. గట్టిగా అనిపిస్తే కొంచెం పాలు వేసుకోవచ్చండి. పరమాన్నం రెడీ అయినట్టే అండి. ఇప్పుడు దీన్ని మనము ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూసారా, పరమాణం రెడీ అయిందండి. దీనిపైన ఇప్పుడు మనము బాదం పప్పు, బాదంపప్పుతో డెకరేట్ చేసుకున్నాము. చూసారా ఎంత బాగుందో పరమాణం. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో పంపండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్, పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.